हेलो अंडी, मनी सेविंग टिप मन की 15 डेज चैलेंज अंडी। इदी 10 रुपीस अंड 11 रुपीस टू टिप्स चूपिस्तुन्ना नेनु। सो कोंचेम मीकु सेम सिमिलर लागा उंटुंदी। मंथ की मनं 15 डेज मात्रमे चेस्तामु। 15 डेज अयिते एलांटि सेविंग चेयमंडी। सो मीकु 1 इयर चेस्तेने मैक्सिमम ओक 10,000 15,000 अन्न सेव चेयालनुकुने वाळ्ळु 10 रुपीस तोनेनंडी स्टार्ट चेसेदी। मनकि ईजीगाने उंटुंदी। 15 डेज मात्रमे चेस्तामु। मंथ लो वच्चेसि मिगिलिन 15 डेज అలాంటి సేవింగ్ ఉండదన్నమాట। సో ఇది 15 డేస్ ఛాలెంజ్। సో మీకు టూ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో। మీకు 10 రూపీస్ తో ఉంటుంది ఒకటి, ఒకటి 11 రూపీస్ తో ఉంటుందన్నమాట। కొంచెం సేమ్ సిమిలర్ ఉంటుంది, కాకపోతే 11 రూపీస్ తో చేసేది మనకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట। లాంగ్ టైం చేసుకున్నా లేకపోతే 1 ఇయర్ కూడా చూసుకున్నా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది। ఫస్ట్ టిప్ అయితే చూపిస్తున్నానండి మీకు, చూడండి। ఇక్కడ నేను 30 డేస్ అయితే వేసుకున్నాను। మనము ఎట్లా సేవింగ్ చేసుకుంటాము అంటే, ఈ రోజు ఫస్ట్ అనుకోండి, ఫస్ట్ డే మనము 10 రూపీస్ తో స్టార్ట్ చేస్తామండి। సెకండ్ డే ఎలాంటి సేవింగ్ చేయము, థర్డ్ డే వచ్చేసి 20 రూపీస్ డబుల్ చేసుకుంటూ వెళ్తామన్నమాట। 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తామండి। ఫోర్త్ డే సేవింగ్ ఉండదు, ఫిఫ్త్ డే వచ్చి 30 రూపీస్, సిక్స్త్ డే ఉండదు, సెవెంత్ డే 40 రూపీస్, ఎయిత్ డే ఉండదు, నైన్త్ డే వచ్చి 50 రూపీస్, టెన్త్ డే ఉండదు, తర్వాత 60 రూపీస్, ఇట్లాగా ఆల్టర్నేట్ డేస్ మనము సేవింగ్ అనే చేసుకుంటాం। ఈజీ కదండి, డైలీ వేయాలంటే కష్టమే, కానీ మనకి డే బై డే వేసుకోవాలంటే ఈజీయే అవుతుంది కదా। 14 డే ఉండదు, 15 డే వచ్చి 80 రూపీస్ వేసుకుంటాము, 16 డే ఉండదు, 17 డే వచ్చి 90 వేస్తాము, తర్వాత 18 డే ఉండదు, 19 వచ్చి 100 రూపీస్ వేస్తాం అన్నమాట। 20 ఉండదు, 21 వచ్చి 110, 22 ఉండదండి, తర్వాత 23 వచ్చేసి 120 రూపీస్, 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తామండి। ఇట్లాగా 30 డేస్ లో మనము 15 డేస్ మాత్రమే ఈ సేవింగ్ అనే చేస్తాము। మనకి మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి చూడండి 29 వచ్చి 150 రూపీస్ వేస్తాము। 30 డే వచ్చి ఎలాంటి సేవింగ్ అనే చేయము, అంటే మీకు టోటల్ కౌంట్ చేసుకుంటే ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటున్నాం మనము। మంత్ లో 15 డేస్ సేవింగ్ అనే చేస్తాము, 15 డేస్ ఎలాంటి సేవింగ్ అనేది ఉండదన్నమాట 30 డేస్ లో। ఇట్లాగా ఈ 15 డేస్ కి మీరు మనీ గనుక చూసుకుంటే మీకు వచ్చే మనీ వచ్చేసి టోటల్ 1200 రూపాయలు అయితే మీకు సేవ్ అవుతుందండి ఇట్లా చేసుకుంటే। అంటే మనకి 1 మంత్ కు వచ్చేసి 1200 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాము। ఇదే మీరు 12 మంత్స్ సేమ్ కంటిన్యూ చేశారు అనుకోండి, 12 మంత్స్ కు వచ్చి మనకు వచ్చే అమౌంట్ 1200 ఇంటూ 12 వేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి 14400 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారండి। ఒక సంవత్సరానికి వచ్చి 14400 రూపాయలు అయితే సేవ్ అవుతుంది। ఈజీ టిప్ ఏనండి, ఎవరైనా కూడా చేయొచ్చు। ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటాం, 15 డేస్ మాత్రమే చేస్తాము, ప్రతిరోజు వేయాల్సిన పని లేదు। లేదు మీ ఇష్టం, మీకు ఫస్ట్ 15 డేస్ వేసుకొని మిగిలిన 15 డేస్ స్కిప్ చేస్తారా అలా అయినా వేసుకోవచ్చు। లేదు మీకు మొదటి 15 డేస్ స్కిప్ చేసేసి తర్వాత 16 డే నుంచి మీరు స్టార్ట్ చేస్తారా అట్లయినా వేసుకోవచ్చు। కొంతమందికి మంత్ స్టార్టింగ్ లో ఉంటుంది మనీ, ఎండింగ్ వచ్చేటప్పటికి మనీ అనేది ఉండదు కదండి, అయిపోతూ ఉంటుంది ఏదో ఖర్చులకి, సో అట్లయినా చేసుకోవచ్చు। లేదు అంటే ఇట్లా ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటా, అంటే డే బై డే వేసుకుంటూ వెళ్ళడం అయినా చేసుకోవచ్చు। నేనైతే డే బై డే చూపించాను, మిగిలినది మీ ఇష్టం అండి। మీకు మనీ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ 15 డేస్ మంత్ కి అయితే చేసుకోవాలన్నమాట, అది గుర్తుంచుకోండి। మనకి 1 ఇయర్కి వచ్చేటప్పటికి, 12 నెలలకు వచ్చేటప్పటికి 14400 రూపాయలు అయితే సేవ్ చేస్తారు। ఇదే ప్రాసెస్ మీరు ఒక 3 ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే, 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుని చేసుకున్నారనుకోండి, 14400 ఇంటూ 3 వేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 43200 రూపాయలు అయితే వస్తుందండి 3 సంవత్సరాలు పెట్టుకుంటే। అదే 5 ఇయర్స్ కొంచెం ఈజీగానే ఉంది, మేము చేస్తాము లాంగ్ టైం అనుకున్న వాళ్ళు 5 ఇయర్స్ కనుక పెట్టుకుంటే పెద్ద అమౌంట్, కొంచెం ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందండి మీకు, 72000 వరకు మీరు సేవ్ చేస్తారు చూడండి, 72000 వరకు మీకు సేవ్ అవుతుంది ఇదే ప్రాసెస్ 5 ఇయర్స్ చేస్తే। 5 ఇయర్స్ చేయలేమనుకున్న వాళ్ళు 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి, 43000 అనేది వస్తుందన్నమాట। సో లేదు మేము ఆ 3 ఇయర్స్ కూడా చేయలేమనుకుంటే 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి, 14500 రూపాయలు వస్తుంది ఒక 100 యాడ్ చేసుకుంటే మీకు, సో ఇది కూడా తక్కువ అమౌంట్ ఏం కాదు 1 ఇయర్ చేసిన ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటూ చేసుకోవడమేనండి। తర్వాత ఇది ఫస్ట్ టిప్, మీకు సెకండ్ టిప్ వచ్చేటప్పటికి సేమ్ ఉంటుంది మనకి,
కాకపోతే మనం చేసేది ఏంటి అంటే 11 రూపీస్ తో చేస్తాం. ఇప్పుడు మనం స్టార్ట్ ఎంత చేస్తాం 10 రూపీస్ తో చేస్తాం ఫస్ట్ టిప్ లో. సెకండ్ టిప్ వచ్చేసి మీకు 11 డేస్ 15 డేస్ ఏ ఉంటుందండి. ఈ టిప్ కూడా వచ్చేసి నేను ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను, అంటే ఫస్ట్ 15 డేస్ వేసి చూపిస్తున్నాను మీకు. మీరు ఎలా వేసుకుంటారు అనేది, డే బై డే వేసుకుంటారా లేకపోతే ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటారా లేదంటే ఫస్ట్ 15 డేస్ వేసుకొని మిగిలిన 15 డేస్ స్కిప్ చేస్తారా, లేదు అనుకుంటే ఫస్ట్ 15 డేస్ స్కిప్ చేసి తర్వాత 15 డేస్ మీరు అంటే 16th డే నుంచి స్టార్ట్ చేస్తారా, అది మీ ఇష్టము. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనము 11 రూపీస్ తో స్టార్ట్ చేస్తామన్నమాట. సెకండ్ పెంచుకోవటమేనండి సేమ్ ఇందాక ప్రాసెస్. కాకపోతే చూడండి మనము సెకండ్ మెథడ్లో వచ్చేసి ఇట్లాగ 15 డేస్ అండి, 15 డేస్ మీ ఇష్టము. సో ఫస్ట్ డే వచ్చి 11 రూపీస్ వేస్తాం, సెకండ్ డే వచ్చి 22 రూపీస్, థర్డ్ డే వచ్చి 33 రూపీస్, ఫోర్త్ డే వచ్చి 44 రూపీస్, ఇట్లాగా పెంచుకుంటూ వెళ్తామండి. మనకి 15th డే వచ్చేసి 165 రూపీస్ అయితే వేస్తామన్నమాట. ఈ 15 డేస్కి అమౌంట్ చూసుకుంటే మనకి 1320 రూపాయలు అయితే అవుతుందన్నమాట. అంటే మనం 1 మంత్కి చేసుకున్నట్టు అండి, ఇది 1 మంత్ ప్రాసెస్ చేసినట్టు అనమాట. అంతే కదా మనం 15 డేస్ చేస్తున్నాం కాబట్టి ఒక నెలకి 15 డేస్ ప్రాసెస్ చూసుకుంటే 1320 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ చూడండి 1 మంత్కి వచ్చేసి మనకి 1320 రూపాయలు అయింది. అదే మీరు 12 మంత్స్ చేసుకుంటే, 12 నెలలు చేసుకుంటే వచ్చేసి 1320 x 12 వేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి 15840 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారు. ఫస్ట్ మెథడ్లో ఎంత చేస్తారండి, ఒక్క సంవత్సరానికి వచ్చి 14400 రూపాయలు చేస్తారు. ఇక్కడ మీరు 1 రూపాయి పెంచుకుంటూ వెళ్ళారు చూసారా, మనకి ఎంత వేరియేషన్ వచ్చిందో చూసారా, 15840 రూపాయలు అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఒక 1200 రూపాయలు 1500 రూపాయల దాకా మీకు వేరియేషన్ అనేది కనిపిస్తుందండి. సో సెకండ్ మెథడ్లో వచ్చేసి ఇదే ప్రాసెస్ వచ్చేసి మీరు 3 ఇయర్స్ చేసుకున్నారనుకోండి, 15840 x 3 వేసుకుంటే 3 ఇయర్స్కి చూసుకుంటే మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 47520 రూపాయలు అయితే అవుతుంది. సో ఇదే మనము ఒక 5 ఇయర్స్ కంటిన్యూ లాంగ్ టర్మ్ పెట్టుకొని కనుక చేసుకుంటే 15840 x 5 వేసుకుని మీరు లాంగ్ టర్మ్ చేసుకుంటే 79200 రూపాయలు మీకైతే వస్తుందన్నమాట. అంటే నియర్లీ ఒక 800 యాడ్ చేసుకుంటే మీకు 80,000 రూపాయలు అనేది వస్తుందండి. సో మీరు 5 ఇయర్స్ చేయలేము అనుకుంటే 3 ఇయర్స్ చేసి ఆపేయండి, మీకు 47500 రూపాయల వరకు వస్తుంది. అది కూడా చేయలేము అనుకుంటే 1 ఇయరే చేసుకోండి, 15840 రూపాయలు అంటే మీరు ఇంకొక 160 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,000 రూపాయలు మీరు ఒక్క సంవత్సరానికి సేవ్ చేస్తారు మీకు తెలియకుండానే. అంటే పెద్ద అమౌంట్లు కాదండి, 15 రూపీస్లు అట్లా కూడా స్టార్ట్ చేయట్లేదు మనము. 11 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాం, అది కూడా మంత్ అంతా వేయట్లేదు, 15 డేస్ మాత్రమే వేసుకుంటున్నాము. సో ఇవి 2 టిప్స్ అండి. మీకు 2 టిప్స్లో ఏది ఈజీగా అనిపిస్తే ఆ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ 10 రూపీస్తో టిప్పు. సో ఇది 1 ఇయర్కి వచ్చేస్తే మనకి 14400 రూపాయలు వస్తుంది. మీరు ఇంకొంచెం లాంగ్ టర్మ్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టుకుంటే 72,000 వరకు మీరు ఈ టిప్లో సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి 11 రూపీస్తో సేమ్ అండి. సో ఇట్లా ఫస్ట్ 15 డేస్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. 11 రూపీస్తో స్టార్ట్ చేస్తే ఒక్క సంవత్సరానికి వచ్చేసి మనకి 15840 రూపాయలు 16,000 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక 150 రూపాయలు యాడ్ చేసుకుంటే మీరు కనీసం ఒక 16,000 సేవ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ట్రిప్ ట్రై చేయండి, పిల్లలతో కూడా చేయించండి. వాళ్ళకి స్నాక్స్కి మనం డైలీ 100 రూపీస్ 50 రూపీస్ ఇస్తూ ఉంటామండి. ఒకవేళ 50 రూపీస్ ఇచ్చామనుకోండి, అందులో ఒక 30 రూపీస్ వాళ్ళు ఖర్చు పెట్టినా మిగిలిన 20 రూపీస్ ఎవ్రీడే మీరు సేవ్ చేయడం అలవాటు చేయండి. ఎవ్రీడే ఇట్లా చేయకపోయినా డే బై డే చేసుకోవడం అలవాటు చేయండి. వాళ్ళకి ఒక అమౌంట్ కనిపిస్తుంది. సో వాళ్ళ అమౌంట్తో వాళ్ళకి ఏదైనా తీసి ఇవ్వండి. సో మీకు ఇస్తాము, మీకు కొని పెడతాము, మీ అమౌంట్ మాకు అవసరం లేదు, మీరే సేవ్ చేసుకుంటున్నారు. సో దాంతో మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు అని చెప్పండి. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. చేయించడం కిట్స్తో చేయించడం అనేది కూడా మనకి మంచి అలవాటు అండి. ఫ్యూచర్లో ఇంకా కూడా పెద్దయ్యాక కూడా వాళ్ళు మనీ అనేది సేవింగ్ చేయడం అనేది అలవాటు అవుతుందండి. ఒక్క చిన్న థింగ్ అండి. సో మనీ ఉన్నప్పుడు మనం ఖర్చు చేస్తే
విచ్చలు విడిగా ఖర్చు పెట్టామనుకోండి, సో అది మనకి తెలియకుండా మనీ అని మనీ తర్వాత మనల్ని ఎలా చేస్తుంది అంటే బికారిలాగా చేస్తుంది అనమాట. ఉన్నప్పుడు మనం ఇచ్చలు విడిగా ఖర్చు పెడితే తర్వాత చూసుకుంటే మనకి ఏమీ ఉండదు. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పే మాట అండి, సో అది గుర్తొచ్చింది ఎందుకు అది చెప్పాను అనమాట. సో అందుకని అది గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని మనం ఉన్నప్పుడు ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టుకోవడం కంటే లేకపోయినా సరే మనం చేసే ఖర్చుల్లో నుంచి అదుపు చేసి ఖర్చులని ఇట్లా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. సో మీకు ఒక అమౌంట్ కనిపిస్తుంది, ఆ అమౌంట్ వేస్ట్గా పోదండి, దేనికో దానికి ఒక చిన్న అకేషన్కైనా మీకు యూజ్ అవుతుంది. సో సేవ్ చేసిన మనీ అనేది ఈరోజుకైతే ఈ 2 టిప్స్ ఏంటండి, 2 టిప్స్లో మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి, రెండు కూడా ఈజీగానే ఉంటాయి, కొంచెం సింపుల్ వేలో చెప్పాను నేను, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసేలాగే. సో టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే ఇంకా ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి, చాలా వీడియోస్ అయితే మనీ సేవింగ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయండి. సో స్టార్టింగ్ నుంచి మనకు 1 రూపీ నుంచే ఉంటుందన్నమాట, చెక్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇన్ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.